అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి మీ గన్నవరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి సామాన్యుడిని అసెంబ్లీకి పంపించాలని నిర్ణయించారయ్యా. ఒకవేళ నేను అసెంబ్లీకి రాకూడదని నువ్వు ఏ దేవుడు కోరుకుంటావు నాకు తెలీదు. ఇక ఏమన్నా నీకు సాయం చేస్తే ఏమైనా దుష్టశక్తులు సాయం చేయాలి తప్ప నాకు తెలిసి నీకు దేవుడు కూడా సాయం చేయడు. ఎందుకంటే పీ గన్నవరం నుంచి నేను అసెంబ్లీకి రావడం చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఖాయమైపోయింది. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి వందలాది ఫోన్లు చెప్తే నీకు గుండాగిపోద్ది జగన్ రెడ్డి. వైసీపీ నుంచి కూడా, ఆ టీడీపీ జనసేన నుంచి అయితే అసలు ముంచేస్తున్నారు నన్ను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నీ పేరు అనౌన్స్ చేశారంటే నువ్వు అదృష్టవంతుడు రాజేష్, ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నావు అని. అంతేకాకుండా వైసీపీ నుంచి కూడా, అన్న నువ్వు మా కోసం ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు మేము చూసాం. బడుగు బలహీన వర్గాల కోసం నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పెట్టాడు కూడా మాకు తెలుసు. ఇప్పుడు దాకా ఏదో ఒగ్గబట్టుకుని ఉన్నావు పార్టీలో, నువ్వు ఇక్కడికి వస్తున్నావు తెలిసిన తర్వాత ఇక ఒక్క నిమిషం అందులో ఉండే పని లేదు. 200% నువ్వు వేల ఓట్ల మెజారిటీతో నెగ్గేస్తున్నావు, వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఎవరికి దొరకట్లేదు, ఏమైనా అడుగుదాం అంటే వాళ్ళు ప్రెస్ వాళ్ళకి దొరకడు, ఇంకా నాలుగుడికి ఏం దొరుకుతాడు. మరి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దైవాలు నేను కానీ అసెంబ్లీకి వచ్చాను అనుకో, ఎక్కడ పారిపోతాడు సమాధానం చెప్పకుండానే? ఎందుకయ్యా నువ్వు మాకున్న పథకాలు రద్దు చేస్తావు? ఎందుకయ్యా మాకున్న ఉపాధి పథకాలను రద్దు చేసావు? ఎందుకయ్యా మమ్మల్ని చంపిన అనంతబాబు భుజం మీద చేతిలో తిరిగో, ఏం చేసావా మేము తప్పని అడిగితే ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఆ సమయం కోసం నేను ఒక్కడే కాదండి, రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సీటిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం శుభాకాంక్షలు చెప్తారు, కానీ నాకు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యి బాబోయ్ ఆ ఫోన్ చూస్తుంటే భయం వేస్తుందండి. టాపిక్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితులను ఈ రాయి చనివాడిని అసెంబ్లీకి రానివ్వకూడదు అని ఓ చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసాడండి. దాదాపు ఒక 15-20 మంది బడాబడా డాన్లు నియమించాడు. అక్కడ రకరకాల వార్తలు, రకరకాల విష ప్రచారం, రకరకాల మార్ఫింగ్ వీడియోలు. రాజేష్ మహాసేన్ వాళ్ళు తిట్టాడు, రాజేష్ మహాసేన్ వేళ్ళు అవమానించాడు, రాజేష్ మహాసేన్ అలాగన్నాడు, రాజేష్ మహాసేన్ రే బాబు ఒకటే అడుగుతున్నాను నేను. అక్కడ ఒక వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ వైసీపీ క్యాండిడేట్ని గెలిపించండి, ఆ వైసీపీ క్యాండిడేట్ పలానా మంచి పని చేశాడని చెప్పుకోడు మనిషి, రాజేష్ మహాసేన్ ఓడించండి అని ఇది చెప్తున్నారా? ఒకసారి గన్నవరం ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ఎక్కడన్నా సరే ఏ పార్టీ నాయకుడైనా, ఏ పార్టీ వ్యక్తి అయినా, ఏమంటే నన్ను గెలిపిస్తేనే ఇలా చేస్తా, నా పార్టీని గెలిపిస్తే ఇలా చేస్తాను ప్రచారం చేస్తారు, కానీ వాడిని ఓడించండి, వాడు ఇలాగన్నాడు అలాగన్నాడు ఏంటండి ఈ ప్రచారం ఏంటి? ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలతో పీ గన్నవరం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తాడండి జగన్ అన్న. అబ్బా, అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు దళిత మా సోదరులను వాడుకుంటాడు, అప్పటికే ఒకరిద్దరిని మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాడతానంటాడు, అప్పటికే మరోడు చేస్తానంటాడు. ఎన్ని ప్రయత్నాలను చేసుకో జగన్ రెడ్డి, ఇక దైవం అయితే నిర్ణయించేసిందయ్యా. నీ పతనం 2024 తర్వాత, నీ వైసీపీ పతనం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఇంతకీ నీ పులివెందుల్లో గెలుతున్నావు చూసుకో, అక్కడ బీటెక్ రవి నీరాజనాలు పడేస్తున్నారు జనాలు. బీటెక్ రవి గారు వచ్చేసేలా ఉన్నారు పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా. ముందు నువ్వు గెలిచే పరిస్థితి చూసుకోవా, ఎందుకంటే మన పులివెందుల్లో కూడా మేము డంకా బజాయించుకుంటూ వస్తాం. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెగ్గేశాడు. అక్కడ నీ ఏరియాలు నువ్వు ఓడిపోతా, మా ఏరియాలో అది సామాన్యుల్ని, ఒక సామాన్యుడిని అసెంబ్లీకి పంపించాలని ఈ పెద్దలు భావిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడు అసెంబ్లీకి రాకూడదు, ఆయన జైలుకి పంపించండి, ఆయన రౌడీ షీటర్ని ముద్రయండి, ఆడి మీద కులాలకు ద్రోహాన్ని ముద్రయండి అని ఎంత కుట్రదారుడికి ఎంత కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడండి ఇతను. ఇదా విధానం ఏది రాజకీయంగా ఎదుర్కోవడం అంటే? నువ్వు చేసిన మంచివాడు చెప్పుకో, నువ్వేం మంచి అత్తో చెప్పుకో, అంతేగాని ఎదుటివాడిని ఎలాగైనా సరే ఆపేయాలని. నిజంగా కేజీఎఫ్లో కూడా లేనంత మంది పిల్లల్ని ఈరోజున ఒక సామాన్యుడి కోసం తయారు చేసి పెట్టాడు. మరి వాటిలన్నింటినీ కూడా గన్నవరం ప్రజల సహాయంతో పటాపంచలు చేసి పారేశాను అనుకో, మగం ఎక్కడ పెట్టుకుంటాడు ఏటో మా జగన్ రెడ్డి. అయితే గన్నవరం ప్రజలకు ఒక చిన్న మాట, ఇప్పటివరకు పీ గన్నవరం నియోజకవర్గం అనే దాన్ని ఎక్కడ ఎక్కువగా మనం వినేవాళ్ళం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వల్ల, ఒక సామాన్యుడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీ గన్నవరం టాపికే, ఏ ఛానల్ చూసినా పీ గన్నవరం గురించే. అంటే ఇంకా ఎమ్మెల్యే అవ్వకముందే మన నియోజకవర్గానికి అంత పేరు తీసుకొచ్చానంటే రేపు పొద్దున్న మీ ఆశీస్సులతో
అక్కడ కానీ నాలాంటి సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఆ పేరు నాకు కాదండి, గన్నవరం ప్రజలకు ఉండిపోద్ది. అరే ఇలా కులం మతం డబ్బు ఇలాంటి కుట్రలు ఏం పట్టించుకోకుండా ఒక సామాన్యుడిని ఓ పోరాడేవాడిని అసెంబ్లీకి పంపించారా పోరాటానికి, ఆ నియోజకవర్గం తరపున ఒకని పోరాడేవాడిని పంపించారనే ఆ పేరు ప్రఖ్యాతలు గన్నవరం ప్రజలకే ఉంటాయండి. నేను కూడా అదే కోరుకుంటున్నాను.